माजी मंत्री देवनेनी उमापै फैर अय्यारु मैलवरं शासन सभ्युलु वसंत वेंकट कृष्ण प्रसाद निर्माणात्मकमैन प्रतिपक्ष पात्र पोषिंचडं चेतगानी असमर्थुडु देवनेनी उमा अनि वयसु पेरुगुतुन्ना बुद्धि पेरगडं लेदनि मंडिपड्डारु तप्पुडु केसुलु अंटू पदे पदे माट्लाडे देवनेनी उमा गत असेंब्ली एन्निकल मुंदु ना मीद ना तंड्रि मीद पेट्टिन केसुलनु एमनालनि प्रश्निंचारु नोरु तेरिस्ते तप्पुडु माटलु तप्पुडु आरोपणलु तप्प मरोकटि चेत कादनि एम्मेल्ये कृष्ण प्रसाद एद्देवा चेशारु ఆంధ్రజ్యోతి పత్రిక మీద వెరిగిన వాడివి ఇప్పుడు నీ ఆంధ్రజ్యోతిలో నువ్వు ఎన్ని కట్టు కథలు రాయించినా ఎన్ని కథనాలు రాయించినా 20 కోట్ల రూపాయల డబ్బులని చెప్పి నేను బిల్లులు చేస్తున్నానని రాశాడు 20 పైసలు చేస్తుంటే కూడా నేను సిద్ధమని చెప్తా ఉన్నా 10 కోట్ల రూపాయలు చేస్తాన్నాడు వీడికి తెలిసి వచ్చినట్టు వాడికి వీడికి ఇద్దరికి ఆంధ్రజ్యోతికను ఇదేవే నమోమేశ్వరకి ప్రభుత్వం ఆ భూముల్లో మెరక చేసే వాడికి ప్రభుత్వ భూముల నుంచి ప్రభుత్వ భూముల్ని మెరక చేయడం కోసం డెవలప్ అభివృద్ధి చేయడం కోసం తోలే వాడికి అసలు ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల గనక బిల్లు అక్కడ ఎస్టిమేట్ చేస్తారో అన్ని లక్షల క్యూబిక్ మీటర్లకి రెండో పక్క సెస్ కట్ చేసుకొనే మిగతా బిల్లులు పే చేయడం జరగాలి అనేది ప్రభుత్వం నేరుగా జీవోలు ఇష్యూ చేస్తుంది అదే మనకు వ్యక్తిగతంగా ఎక్కడన్నా మట్టి కావాల్సి వస్తే మనం ముందే సెస్ కట్టుకొని మైనింగ్ ఇది కట్టుకొని తెచ్చుకోవాల్సిన ఇది ప్రైవేట్ పార్టీలు ఉంటుంది గవర్నమెంట్ దానికి గవర్నమెంట్ ఈ రీతిగా పెట్టింది లేని దాన్ని ఏదో ఉన్నట్టు లేదా కొండపల్లి అడవులు నువ్వు నీ అనుచరులందరూ కలిపి 10 ఏళ్ల పాటు కొట్టేసి తీసుకొచ్చి నాకు ఆపాదించాలని అసలు షాబాదు జక్కంపూడి ఎక్కడ ఉంటుందో ఆ వాటిలో ఆ కొండలు ఎక్కడ ఉన్నాయో ఆ మట్టి ఎక్కడ ఉందో నీకు తెలిసినంత బాగా నాకు తెలియదు పోలవరం కాలం మీద మట్టి ఎక్కడ ఉందో నాకు తెలియదు ఎన్ని అమ్ముకొని ఎన్నిటికంటే నేను సమాధానం చెప్పాలంట అందుకని నిన్ను ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తారు నీకు సమాధానం మానవ మాత్రం చెప్పరు నీకు మనుషులు ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు ఎందుకంటే నువ్వు మనిషివి కాదు కదా నువ్వు మనిషి అయితే నీకు మనుషులు సమాధానం చెప్తారు నీకు తెలిసి అర్థమయ్యి అర్థం కానట్టు నటించే నీకు చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సిన రీతిలో చెప్తారు చెప్పాను మైలవరం నడిబొడ్డులో పత్రికా సోదరులు పెట్టేదానికి నేను వస్తానని నేను సిద్ధమని అక్కడికి వచ్చి వాస్తవాలు మనం ప్రజా సమక్షంలో తెలుసుకుందామని విజేటికీరాని దేవేంద్ర ఉమామహేశ్వరరావు చెప్పిందే చెప్పి పదే పదే చెప్పి తన పత్రికలతో ప్రచారం చేయించి లబ్ధి పొందాలనుకుంటున్నాం ఏది సాధ్యపడదు దేవేంద్ర ఉమామహేశ్వరరావు 2024 ఎన్నికలే గీటురాయి అక్కడ జరగబోయేదే అంతిమ నిర్ణయం కాబట్టి అప్పుడు దాకా నువ్వేంది మాట్లాడినా ఎందుకంటే ప్రతిపక్షంగా ఉండి నిర్మాణాత్మకమైన పాత్ర పోషించడం చేత కానీ అసమర్థుడు నువ్వు నీకు వయసు వచ్చినా బుద్ధిరాని వ్యక్తి నువ్వు స్టేచర్ పెరిగినా నేచర్ పెరగిన వ్యక్తివి నువ్వు కాబట్టి నీకు ప్రజలే కాలమే సమాధానం చెప్తుందని చెప్పి ఈ మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నన్ను ఎవరైతే గెలిపించిన నా ఈ మైలవరం నియోజకవర్గ ప్రజలు ఉన్నారో నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను మీ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీ అందరి క్షేమం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీ అందరికి అందేటట్టుగా నిరంతరం ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను పనిచేస్తానని ఉంటాను ఇట్లాంటి వెకిలి పనికిమాలిన చేతగాని అసమర్థపు మాజీలకి మీరే బుద్ధి చెప్పండి గుణపాఠం చెప్పండి మన షాబాదు జక్కంపూడిలో జరిగిందే ఇతరకు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావాలి ప్రశ్నించడం అతను ఒక్కడ హక్కు అనుకుంటున్నాడు ప్రశ్నించే హక్కు మీ అందరం కూడా ఉంటుంది అనేది అతనికి తెలియజెప్పండి అని చెప్పి నేను కోరుతాను పెట్టాడు ప్రజల మనసు దోచుకున్నావు కాబట్టి నేను మైలవరం ఏర్పడాయి అంట నువ్వేమో పొరగొట్ట కలప ఎవరు కొట్టేశారు హాస్పిటల్లో కలప ఎవరు కొట్టేశారు మన కేసర బ్రిడ్జి మీద ఉన్న కలప ఎవరు అనుకున్నారు మీకు తెలియకపోవచ్చు అక్కడ కేసర్లో పాత బ్రిడ్జి ఉంటే ఆ బ్రిడ్జి కలప అంతా కూడా ఇతగాడే బంగారులా చుట్టేసాడు అమ్మేశాడు ఇవన్నీ చేసి నువ్వు వేరప్పనవి ప్రజల కోసం పనిచేస్తున్నా నేను ప్రజల వేరప్పని వాళ్ళ మనసుకి వేరప్పనకి రెండో కోణం అది నీదేం మొదటి కోణం కొట్టేసే కోణం ఇది ఏదేమైనా ఆ రోజు నువ్వు అధికారంలో ఉండి జెండాలు కట్టనివ్వకుండా బ్యానర్లు కట్టనివ్వకుండా లేకపోతే మా మీద కేసులు పెట్టి అసలు ఆ రోజు సీఐ ఎవరు పోలీస్ స్టేషన్లో బ్రైబులు ఇచ్చామని కేసులు పెట్టించింది ఎవరు ఆ తర్వాత నువ్వు ఈ రోజు వరకు ఎవరు పెట్టించారు ఏం చేశారు సమాధానం చెప్పావా దాంట్లో 4-5 పోలీస్ ఆఫీసర్లు బలైపోయారు దానికి అన్న సమాధానం చెప్పావా నిన్న గ్రామంలో ఏదో స్వల్ప సంఘటన జరిగి వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసు వాళ్ళతో మాట్లాడుకొని వెనక్కి వాళ్ళు ఏదో దాని జిరాక్స్ తీసుకుందామని జిరాక్స్ సెంటర్ పోతే వాళ్ళని అన్యాయంగా నడి రోడ్డు మీద పెట్టి కొట్టడం ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం అది ప్రజలందరూ చూశారు ఆ వీడియోలు కూడా బయటకు వస్తాయి వాస్తవాలన్నీ వెలిగి వస్తాయి
ఇద్దరు ఇచ్చే ఫ్రాక్చర్స్ అయ్యి 10 మంది గాయపడి అటు పక్క పైపైన తోపులాట్లో ఇది వీళ్ళ ఆత్మరక్షణ దాంట్లో భాగంగా ఒక ఇద్దరు ముగ్గురికి గాయాలైతే మొగుడు కొట్టి మొగసాలకు ఎక్కిన సామెతగా కొట్టి కృష్ణప్రసాద్ ఇది ఇచ్చాడు కాబట్టి వాళ్ళు కొట్టారని చెప్పి మాట్లాడుతున్నాం అంటే ఇంతమంది చూస్తున్నా అందరికీ తెలిసిన సంఘటనని ఎక్కడికే తెలిసినట్టు వాటిని మసిపూసి మారేడు చేయాలనుకోవటం నీకే చెల్లింది దేవుడు మహేశ్వరు. ఈ ప్రపంచంలో నీలాగా నిస్సిగ్గుగా ఉన్నదాన్ని కాదని అయిన దాన్ని కాదని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పాలంటే అసలు దానికి సరిసాటి పరిపాటి నీకు ఈ ప్రపంచం అవ్వడు. నువ్వు అట్లాంటివి చెప్పగలిగింది నీ కులపత్రిక మన కులపత్రిక నీ ఆంధ్రజ్యోతి పత్రమే. ఎందుకంటే నిన్న నియోజకవర్గం మీద ప్రేమ ఆప్యాయత ఆపేక్షని పుట్టుకొచ్చినాయి. అది ఎంత పుట్టుకొచ్చినాయి అంటే అమరావతి వెళ్ళినా ఇక్కడే మైలవరం, నందిగా వెళ్ళినా మైలవరం, లేదా నువ్వు ఇంకో చోటకి వెళ్ళినా మైలవరం, ఎక్కడ ఏది చేసినా కూడా అల్టిమేట్గా తిరిగి కథ అంతా కూడా నా చుట్టూనే వస్తుంది. ఎవరు నిన్న సాయంత్రం మైలవరం ఆఫీసులో మాట్లాడతా మైలవరం 70 ఏళ్ల చరిత్రలో ఇట్ట కేసులు పెట్టిన వాళ్ళు కానీ పెట్టించిన వాళ్ళు కానీ ఎవరూ లేదని చెప్తా ఉన్నాడు. నేను దేవినేని ఉమామహేశ్వరరావు గారిని సూటిగా అడుగుతా ఉన్నా. నా దగ్గర నుంచి మొదలెట్టి నా ప్రచార రథం డ్రైవర్ దాకా ఒక్కొక్కళ్ళ మీద 12 కేసులు 13 కేసులు ఎవరు పెట్టించారు దేవినేని ఉమామహేశ్వరరావు అడుగుతున్నా. వసంత నాగేశ్వరరావు గారి మీద కేసు ఎవరు పెట్టించారు నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ ప్రజలకు తెలియదా అని కూడా నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఈ 70 ఏళ్ల చరిత్రలో నేను పెట్టలేదు ఎవరు పెట్టించలేదు లేని సంస్కృతికి కృష్ణప్రసాద్ తెరదే లేపాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారికి దురదృష్టం ఏంటంటే ప్రజలు తనని గమనించి చూస్తున్నారు అసహించుకుంటున్నారని కూడా ఆయనకి మరి ఆలోచన తట్టకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే జరగనవన్నీ జరిగినట్టుగా ఇప్పుడు దేవినేని మన పాత్ర మన యొక్క క్యారెక్టర్ ఒక్కొక్కళ్ళ దృష్టిలో ఒక రకంగా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఒకటి తీసుకుంటాం. కానీ దేవినేని ఉమామహేశ్వరరావు గారి కథనంలో నేనెప్పుడు నాది విలన్ రోలే, నేనెప్పుడు నా పాత్ర కాబట్టి ఆయన ఎప్పుడు నన్ను ఆ రకంగానే చిత్రించడానికి చూస్తాడు తప్పితే